చాలామంది కోరుకునేది చాలా పీస్ఫుల్ నిద్ర, చాలా మంచి నిద్ర. కొంతమంది అంటుంటారు మేము ఎంత ట్రై చేసినా కూడా రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు, అరే పొద్దున్న లేచేటప్పటికి చాలా చిరాక్గా ఉంటుంది. నిద్ర అనేది ఎంత నిద్రపోదామని ట్రై చేస్తున్నా అసలు నిద్ర అనేది రాదు. చాలా టైంకి ఎప్పుడో కానీ బాగా డీప్ స్లీప్ అనేది రాదు, 2-3 టైమ్స్. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే నిద్రపోయే ముందు ప్లేస్ బాగుండాలి, లేదా ఏదో ఒకటి ఫుడ్ తీసుకోవాలి, ఒక మిల్క్ లాంటివి తీసుకోవాలి, 2 అవర్స్ ముందే భోజనం చేయాలి, మంచిగా ఆలోచించండి, ఇటువంటివన్నీ మనం విన్నాం. అయితే ఒక చిన్న టెక్నిక్ చేద్దాం. అది ఎలా అంటే ఇలా పెట్టుకోండి చేతులు, చూడండి, ఇలా 4 షార్ట్ బ్రెత్స్ తీసుకొని ఫిఫ్త్ చూడండి నిండుగా తీసుకోండి, లాంగ్ బ్రీతింగ్ తీసుకోండి, 4 టైమ్స్ షార్ట్ బ్రెత్స్ రిపీట్ చేయండి, 4-1 ఒక సైకిల్, 5th లాంగ్ బ్రెత్, వెరీ గుడ్, అలానే బాగా చేస్తున్నారు. అలానే పొట్ట భాగం అంతా నిండుతూ ఉండాలి శ్వాస తీసుకున్నప్పుడు, ఛాతి భాగం కాదు, చెస్ట్ కాదు, పొట్టతో తీసుకుంటున్నట్టుగా బెల్లీ బ్రీదింగ్. ఎస్, కంటిన్యూ ఇలా 4-1 ఒక సైకిల్. ఎస్, ఒక 5 సైకిల్స్ చేద్దాం, 4 షార్ట్ బ్రెత్స్, 5th లాంగ్ బ్రెత్స్, 5th లాంగ్ బ్రెత్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇలానే చేస్తూ ఉండండి, నేను చెప్తూ వస్తాను. 4-1 is 1 సైకిల్, ఇటువంటి ఒక 21 సైకిల్స్ చేయాలి. చేసి మామూలు శ్వాస అంటే నార్మల్ బ్రెత్ను మీరు గమనిస్తూ ఉంటే ఎప్పుడో నిద్రలోకి జారుకుంటారు. చాలామంది నిద్రపోవడానికి ఆల్కహాల్ తీసుకోవాలండి. సో ఇలా 4-1 21 సైకిల్స్ చేసేటప్పటికి మనలో ఎక్కడ తెలియని హాయి అనేటువంటిది వస్తుంది. చాలా వరకు మనకు చాలా చాలా ఆలోచనలతో మనం గడిపేస్తాం. నిద్రపోయే ముందు కొంతమంది జరిగిన మంచి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ దాన్ని గమనిస్తూ ఉంటే కూడా చాలా మంచి నిద్రలోకి జారుకుంటారు. మ్యూజిక్ పెట్టుకొని కూడా మంచి నిద్రలోకి జారుకుంటారు. దీస్ ఆర్ ఆల్ వెరీ నేచురల్ మెథడ్స్. అన్నిటికంటే కూడా ఈ మెథడ్ కూడా చాలామందికి హెల్ప్ చేస్తుంది. నేను చూస్తాను సర్జరీ చేసిన తర్వాత వీరితో చేయిస్తుంటే నిద్ర మాత్రం అవసరం లేకుండా ఎలా అనిపిస్తుంది మీకు చేస్తున్నప్పుడు? చాలా బాగుంది, అంటే నిద్ర వచ్చేలాగా కంటిన్యూ చేయాలి. మీరు మళ్ళీ యాంకరింగ్ చేయలేరనేసి ఆపేశారేమో, కానీ 4-1 ఇలా చేస్తుంటే 21 సైకిల్స్. మార్పు అనేటువంటిది ఏదైనా రావాలంటే 21 టైమ్స్ చేయాలంటారు. 4-1 ఒక సైకిల్, ఇలా 21 సైకిల్స్ చేయండి. చేసి నార్మల్ బ్రెత్ని గమనిస్తూ ఉంటే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఎటువంటివి? మా ఆయన ఇలా చేశాడు, లేకపోతే మా పిల్లలు ఇంకా డెవలప్ ఇంకా సెటిల్ అవ్వలేదు, లేకపోతే నా ఆరోగ్యం బాగాలేదు, ఇటువంటి ఆలోచనలు కాకుండా ఎస్ ఈ విధంగా ఉంటే నా జీవితం ఎంత బాగుంటుంది, పాజిటివ్ ఆలోచనలు, గతంలో జరిగినటువంటి పాజిటివ్ విషయాలన్నీ అలా గుర్తొస్తూ మంచి కళలు వస్తూ మంచి గాఢమైనటువంటి నిద్రలోకి జారుకుంటారు. బెస్ట్ విషెస్.